నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పిడుగు రంగయ్య వారి వీధిలోని శ్రీరాముల వారి ఆలయం పునరుద్ధరణ జరిగి మండలం పూజ చేసుకున్న సందర్భంగా శ్రీరామాలయంలో భక్తి శ్రద్ధలతో కుంభాభిషేకం కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా పిడుగు వంశస్థులు చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులు శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో సూర్యకిరణాలు నేరుగా శ్రీరామస్వామి ఆంజనేయ స్వామి విగ్రహాలపై పట్టడం ఈ ఆలయ విశేషం. 150 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ ఆలయం శిథిలావస్థలో ఉండటంతో మరలా ఫిబ్రవరి మాసంలో నూతన హంగులతో పునరుద్ధరణ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగు వంశస్థులు భక్తులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ప్రత్యేకించి మన టీవీ ఛానల్ కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. 100 సంవత్సరాలు ఈ యొక్క పురాతనమైనటువంటి నిర్జీవం అయిపోయినటువంటి గుడిని పిడుగువారు, పిడుగు సంతతికి సంబంధించినటువంటి అందరూ కూడా కష్టపడి జాగ్రత్తగా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో గుడిని చక్కగా నిర్మించడం జరిగింది. ఈరోజు మన నాగరాజ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మా అన్నదమ్ముళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కరెక్ట్గా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క గుడిలో ఉండేటువంటి ప్రత్యేకత కూడా మీకు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే సూర్యకిరణాలు ప్రత్యేకించి ఉదయాన్నే 7 గంటలకి రాముల వారి యొక్క విగ్రహం మీద పడ్డమే కాకుండా అభయాంజనేయ స్వామికి సంబంధించినటువంటి విగ్రహం మీద కూడా ఈ సూర్యకిరణాలు ఈ గుడిలో ఉండేటువంటి విగ్రహాల మీద పడడం అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలో భాగంగా ఉంది. ఆత్మకూరులో నూతనంగా పిడుగువారి వంశస్థులు జీర్ణమైనటువంటి 150 సంవత్సరాల కిందట ఉన్నటువంటి గుడిని పునరుద్ధరించి ఈ శ్రీరామక్షేత్రము అనే దాన్ని స్థాపించి రాముల వారి విగ్రహము అమిత కళలైనటువంటి రాముల వారి విగ్రహాలైతేనేమి, ఆంజనేయ స్వామి విగ్రహాలైతేనేమి ఎంతో పవిత్రంగా వారందరూ సమిష్టిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. పూర్తిగా 45 రోజుల తర్వాత ఈరోజు విశేష పూజలు జరిగినాయి. చాలామంది కూడా ఇక్కడ అందరూ హాజరైనారు. మొదట వినాయక విక్షోభసేన యొక్క పూజ, తర్వాత పుణ్యవాచనము, తర్వాత ఏమంటే విశేషమైనటువంటి హోమాలు, మన్యు హోమం అయితేనేమి, మృత్యుంజయ హోమం అయితేనేమి, తర్వాత ఏమంటే పురుషోక్త విధానంలో హోమములు అయితేనేమి, శ్రీరాముల వారి యొక్క హోమము, ఆంజనేయ స్వామి వారి యొక్క హోమము అన్నీ విశేషంగా జరిగి, తర్వాత కుంభాభిషేకం కూడా జరిగింది.